వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ. జిల్లాలోని మహిళా సంఘాలకు ఈ నెలాఖరులోగా రుణాలను పూర్తి చేయాలి. బ్యాంక్ మేనేజర్ల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ పట్టణాభివృద్ధికి అందరూ సహకారం అందించాలన్న మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. నిరుపేద అమ్మాయి పెండ్లికి సహాయం చేయటం అదృష్టంగా భావిస్తున్నానన్న ట్రస్ట్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్. వాహనాలపై ఉన్న ఫైన్ను చెల్లించకపోతే బండిని సీజ్ చేస్తామన్న ఇల్లంతకుంట ఎస్ఐ రఫీక్ ఖాన్. మా ఇలవేల్పు రాజన్న మొక్కులు చెల్లించుకున్నాం అని భూపాలపల్లి ఎమ్మెల్యే వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ అన్నారు. శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రిటైర్డ్ ఐపీఎస్ ఎన్ఆర్కే రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాహనాలపై ఉన్న ఫైన్ను చెల్లించకపోతే బండిని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఇల్లంతకుంట మండల ఎస్ఐ రఫీక్ ఖాన్ అన్నారు. ఈరోజు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ఇల్లంతకుంట మండలంలోని ప్రజలు, వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్ కట్టాలని, 3 కంటే ఎక్కువగా ఉన్న వాహనదారులు తొందరగా రుసుము చెల్లించాలి, లేకుంటే సీజ్ చేయడంతో పాటు కోర్టుకు పంపటం, ఛార్జ్షీట్ వేయటం జరుగుతుందన్నారు. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్, వాహన కాగితాలు కలిగి ఉండాలని కోరారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజేలు పెట్టినట్లయితే వారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని, 1,00,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టాలని తెలిపారు. వెహికల్ సీజ్ చేసి తీసుకొస్తాము. ఒకవేళ 10 వెహికల్ కలర్, మీ వెహికల్ మోడల్, బ్రాండ్ అన్ని మీద ఉంటాయి. ఆ వెహికల్ ఇంకోలకు ఆన్లైన్లో ఇంకోలకు ఫైన్ పడుతుంది. సో అలాంటి వెహికల్ కూడా ఈ రైమ్ ఖాన్ పేట్లో దొరకబడడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి అది క్రిమినల్ చర్య తీసుకుంటున్నాం దాని మీద. సో ప్రతి ఒక్కరు కూడా లీగల్గా ఏదైతే మీరు బాధ్యతగా చేయవలసిన పనులు ఉన్నాయో ఆ బాధ్యతగా చేయండి. మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ. డీజే రన్ చేసే వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఈ డీజే, ఈ సౌండ్ సిస్టమ్స్ ఓనర్స్ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసినాను. ఇక నుంచి వెళ్ళి ఈ మండలంలో ఏ విలేజ్లో కానీ ఎక్కడ కానీ వితౌట్ పర్మిషన్ డీజే నడవడానికి వీల్లేదు. ఒకవేళ డీజేస్ ఎక్కడైనా సరే నడిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి ఆల్రెడీ బైండ్ ఓవర్ అయింది కాబట్టి దాని మీద మళ్ళీ తీసుకొని వచ్చి వీళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి మళ్ళా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కు 1,00,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. ఒకవేళ కట్టని ఎడల వాళ్ళు జైలుకు పోవాల్సి వస్తుంది కంపల్సరీ. కాబట్టి అందరు డీజే ఓనర్స్ అందరికీ విజ్ఞప్తి, ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసాం కాబట్టి 80% కూడా మీరు డీజే వితౌట్ పర్మిషన్ పెట్టరాదు. పెడితే మాత్రం క్రిమినల్ చర్య తప్పదు. థ్యాంక్ యూ.
యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపి వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్లాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లన్న ఫెర్టిలైజర్ షాప్ ప్రారంభోత్సవానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రైవేటు రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన విత్తనాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతశ్రీ శంకర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు బొజ్జ నరేష్, కోఆప్షన్ సభ్యులు అజ్జు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంజీవ్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దానిని మల్లన్న ఫర్టిలైజర్ షాప్గా నామకరణం చేయడం జరిగింది. దానికి ముస్లిం మండల ప్రజల రైతులందరికీ ఆనందదాయకం. మరి వారు ఎప్పుడు మంచిగా ఈ యొక్క షాపు దినదిన అభివృద్ధి చెంది వారి కుటుంబం వారు సుఖశాంతవశంతో ఉండాలని, అలాగే రైతులకు కూడా మంచిగా సర్వీస్ చేసి మన బోయినపల్లి మండలానికి పేరు తేవాలని కోరుకుంటాం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మల్లన్న ఫెర్టిలైజర్ షాప్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా ఎంపీపీ వేణన్న గారు, మరియు స్థానిక సర్పంచ్ లతా శంకర్ అన్న గారు, మరియు ఈ షాప్ యజమాని సునీత రాజు గారు, వారికి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మరియు వారు ఆర్థికంగా కూడా ఎదగాలని, వారి ఫ్యామిలీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. బోయినపల్లి మండల యువత కూడా స్వయం ఉపాధికి చేసుకొని వారు వారి దినదినంగా ఎదగాలని ఈ రాజును సునీతను ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలని యువతను కోరుతున్నాను. ఎస్సీలకు రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు దప్పుల శ్రీనివాస్ అన్నారు. ఈరోజు మండల ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశము నిమ్మపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా మల్యాల మధుకర్, శాంతిప్రసాదు, దప్పుల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా మల్యాల మధుకర్, కార్యదర్శులుగా దినకర్, ఆనందం, సతీష్, సంయుక్త కార్యదర్శులుగా సతీష్, రాజయ్య, దప్పుల రాజేష్, జాన్, శ్రీనివాస్, వినయ్ కుమార్, లక్ష్మీరాజ్యం, కరుణాకర్ తదితర నాయకులను ఎన్నుకున్నారు. మరి ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులుగా మరి న్యాయాలను మరి ప్రశ్నించడానికి మరి గౌరవశ్రీ మందకృష్ణ మాది వస్తారు. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మరి ఎంఆర్పిఎస్ గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో అండగా ఉంటుందని కూడా మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మనం అందరం కూడా ఐక్యతగా ఉంటేనే మరి ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా మరి రేపు మరి ఏ సందేశాన్ని ఇస్తాడో, ఏ యొక్క మరి సమాచారాన్ని తీస్తాడో దాన్ని తూచా తప్పకుండా మరి ఈ కమిటీలందరూ పాటించవలసిన బాధ్యత ఉంటుంది. మన జాతి కొరకు, మన వ్యవస్థ కొరకు, మన కమిటిమెంట్ కొరకు, మన ఐక్యత కొరకు మనం అందరం కూడా ముందుకు సాగవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి జిల్లా కమిటీని, మరి మండల కమిటీని సాదరంగా ఆహ్వానించి మమ్మకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఈ నిమ్మపల్లి యూత్ అందరికీ, అలాగే కుల బాంధవులందరికీ, ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడేటువంటి వాళ్ళందరూ కూడా మరి పేరు పేరున ఉద్యమ జయ భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ పార్టీ తరఫున నన్ను గ్రామ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మాదిగా కులస్తులందరికీ, నా తోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి దీన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను. మూగ జీవాలను రక్షించుకునే బాధ్యత యజమానులపై ఉందని కోన్రాపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అన్నారు. ఈరోజు మండలంలోని మామిడిపల్లి, మల్కపేట, ధర్మారం గ్రామాల్లో 4853 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. గొర్రెల యజమానులు తమ మేకలు, గొర్రెలకు ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. మొత్తం ఈ నట్టల మంద అనేది వినియోగించుకోవాలి గొర్రెలకు, అవి బాగుండాలి ఉండడానికి. ఇవి టీకా అనేది మాత్రం ప్రతి గ్రామంలో వేయడం జరుగుతుంది డాక్టర్ గారు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రతి యాదవులకు గొర్రున్న వారికి ఈ గుడిసెలు వారికి షెడ్లు ఇస్తామని అన్నాం.
ఎవరు కూడా ఇంతవరకు ప్రారంభం చేయలే. అది కూడా మీరు గమనించాలి. నిమ్మపల్లి గ్రామంలో పెద్ద 100 షెడ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రారంభం చేసేది ప్రతి గ్రామంలో యాదవులకు, ప్రతి గొర్రెల కాపరికి మొత్తము మేము షెడ్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గ్రామాలలో శుభ్రత కార్యక్రమం చేపట్టినాం కాబట్టి గ్రామాల్లో గొర్రెలు మేకలు కనబడద్దని దీని ఉద్దేశం. కానీ ఊరవతలనే మేము ప్రభుత్వ భూమి అయితే ఉంటే దానికి కూడా మేము సహకరించి షెడ్లు ఏర్పాటు చేస్తాం. దానికి మీరు కూడా యాదవులు సహకరించి దీన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎలక్షన్స్ విధులకు వెళ్లిన పోలీసులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఎలక్షన్ విధుల్లో భాగంగా హైదరాబాద్లో విధులు నిర్వహించి వచ్చిన పోలీసులు ముందు జాగ్రత్తగా ఈరోజు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేరానికి పాల్పడిన నేరస్తుడికి కనీసము 6 నెలల నుండి 1 సంవత్సరంలోపైనా శిక్ష పడటం ద్వారా నేరస్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు డ్యూటీ వర్టికల్ ఇన్ఛార్జ్ సీఐ నవీన్ కుమార్ అన్నారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరస్తుడికి శిక్షను విధించడం ద్వారా నేరస్తులకు నేరాలు చేయాలంటే భయపడతారని అన్నారు. కేసులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఛార్జ్షీట్ వేయని కేసుల్లో త్వరగా ఛార్జ్షీట్ వేయాలని, కోర్టు కేసు విచారణలో నిందితులు హాజరైన వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ సిబ్బంది, డీసీఆర్బీ సీఐ శ్రీలత, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలనే సదుద్దేశంతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాన ఆసుపత్రిని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నేలకొండ అరుణతో కలిసి సందర్శించారు. ముందుగా సుమారు 40 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 6,000 లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ప్రత్యేక లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి బిల్డింగ్ పైన కోవిడ్ పేషెంట్ల కోసం నూతనంగా 40 లక్షల నిధులతో నిర్మిస్తున్న 50 పడకల ప్రత్యేక ఫ్యాబ్రికేటెడ్ షెడ్ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అదనంగా మరో 5 డయాలసిస్ యూనిట్లను 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేశామని తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎన్ అరుణ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నూతన ట్యాంకు, కోవిడ్ బెడ్ షెడ్ తదితర వాటిని త్వరలో ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్శనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్షిక ప్రణాళికలో నిర్ణయించిన రుణాలను జిల్లాలోని మహిళా సంఘాలకు ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరానికి గాను జిల్లాలోని 7,625 మహిళా సంఘాలకు 232.54 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. ఈ మేరకు నవంబర్ నెల చివరి వరకు 6,245 సంఘాలకు 172.30 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రంగారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కె కౌటిల్య, అన్ని బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లటానికి అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 2వ బైపాస్ గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అంచనా విలువ 5 లక్షలతో చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని 8వ వార్డు 2వ బైపాస్ రోడ్లో అనుకుని ఉన్న గంగమ్మ గుడి వద్ద వేములవాడ మున్సిపల్ జరిగింది. ఈ పార్కును పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా మా కమిషనర్ గారు తొందర త్వరపడి
ఆ పిజ్జలకు అందాలని కోరుతున్నాం. అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రణాళికలో నిధులు వెచ్చించి శ్రీ రమేష్ బాబు గారి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు 500,000 వెచ్చించడానికి సహకరించిన చైర్మన్ గారికి, ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చిన కమిషనర్ గారికి, ఏఈలకు, నాయకులకు అందరికీ, నాతోటి కౌన్సిలర్ అందరికీ కృతజ్ఞతలు. జై అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన చైర్మన్ మేడం గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ, మరి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము కరోలే రమేష్ బాబు గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులకు చేస్తూ, మన చైర్మన్ గారు కూడా తోడుంటూ ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలందరూ ఈ చిల్డ్రన్ పార్క్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలోని సెకండ్ బైపాస్లో గంగమ్మ గుడి ప్రాంతంలో మరి చిల్డ్రన్ పార్క్ వరకు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి పట్టణ ప్రతి నిధుల నుండి దాదాపు 500,000 నిధుల నుండి ఈరోజు గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో, మరి పట్టణ అధ్యక్షులు పుల్కనరాజు గారి ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఇంతవరకు ఆగిపోవడం అందరూ తెలిసిన విషయమే. మరి ఒక 6 నెలల నెలను మనము వెనక్కి వెళ్ళడం జరిగింది. మరి అందరి ప్రజలందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిధులు వచ్చి నిధులు తీసుకువచ్చి మరి పట్టణ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా వచ్చిన ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. యువకులు చెడు వ్యసనాలకు బానిసలై చిన్న చిన్న విషయాలకు పరస్పర దాడులకు పాల్పడుతున్నారని ఏఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూర్ గ్రామంలో పోలీసులు యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ, యువకులు గంజాయి మద్యానికి బానిసలే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఒకే వాహనంపై ముగ్గురు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. కేసుల్లో ఇరుక్కొని తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్లపేట సర్పంచ్ దేవానందం, రాచర్ల బొప్పపూర్ సర్పంచ్ కొండాపురము బాల్రెడ్డి, కోరుట్లపేట ఎంపీటీసీ సింగారపు మధు, ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, యువకుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామం పోవడానికి మాట ఇచ్చినా నేనే కేర్ చేస్తా ఫస్ట్ అన్న నా కొడుకు అయితే కూడా ఒప్పుకోను. మీ అందరికీ మరొకసారి చేతులు చెప్తున్నాం, మీ జీవితాన్ని బాగుపడుకునే అవకాశం ఇచ్చుతున్నాం. తాగుడు ఒక్క డ్రగ్స్ ఒక్కసారి బానిస అయ్యారనుకో ఆ అంధకారం నుంచి మళ్ళీ బయటకు వచ్చడం సాధ్యం కాదు. అలాంటి అలవాటు చేసుకోకూడదు. దయచేసి మరొకసారి మీ అందరికీ చెప్తున్నాం, మీ జీవితాలు మీరు బాగుపడుకుని ఇక్కడ నుంచి అయినా సరిగ్గా ఉంటారని మీ అందరికీ మరొకసారి చేతులు వినిపించుకుంటున్నాం. మనకెందుకు అల్లాలు, మనం సోదర భావన మనకు లేదా? మన మండలం ఇల్లారెడ్డిపేట ఒక 30 గ్రామాలు, అందరూ రావాల్సింది, అందరూ పాల్గొనవలసింది. భార్య పిల్లలతో, మన తల్లిదండ్రులతో మన సమస్యలు దేవుడికి చెప్పుకొని అయ్యా మనకు కరుణించాలి, మాకు మంచి మంచి జరగాలంటే మనం ఒప్పుకుంటాం. సజావు గాడికి వెళ్ళిపోతాం మన ఇండియాలో, అక్కడ మనకు ఎందుకు గొడవ? మెయిన్ తాగుడు, ఇది ఒక్కటి పని చేసుకుంటాం తాగుడు. తర్వాత ఇంకోటి మన దగ్గర కాదు, మంచిగా ఉండండి బాబు. కాదు వీళ్ళకు లిస్ట్ అవుట్ నాకు కావాలి, ఈ వీళ్ళ నుంచి ఆ వీళ్ళు చెప్తుంది. ఓకే మీరు నాకు మీ నేను చెప్పింది మీకు నచ్చితే పాటించండి, లేకపోతే మరి మీ జీవితాలు ఖరాబ్ అవుతాయి. అంటే మీరు ఇంపార్టెంట్ కండిషన్ కానీ అప్పుడు కొట్లాడ వచ్చారు కానీ నిరుపేద అమ్మాయి పెండ్లికి సహాయం చేయటం అదృష్టంగా భావిస్తున్నానని ట్రస్ట్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజున సిరిసిల్లపట్నం శాంతినగర్లో గుంటుకా చందన అనే నిరుపేద అమ్మాయి పెండ్లికి తన వంతు సహాయంగా వారికి పుస్తెలు, మట్టెలు, పెండ్లి చీర, గాజులు ఇవ్వటం జరిగిందన్నారు. వారి వైవాహిక జీవితము, భవిష్యత్తు బాగుండాలని సంతోషిమాత అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాపెల్లి దినేష్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ, జిల్లా పద్మశాలి గౌరవ అధ్యక్షులు గొనె ఎల్లప్ప, జాగృతి నాయకులు జూపల్లి నాగేందర్, బోడ రవి, పద్మశాలి కళ్యాణ సంఘం డైరెక్టర్ సిరిసిల్ల వెంకటరమణ, గౌడ ఆంజనేయులు, గోపన్నగారి శ్రీనివాసు, చౌటపల్లి వెంకటేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.